వెల్కమ్ టు మిడ్డే డిబేట్. నేను విజయ్. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రీమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం విడుదలై పార్ట్ వన్. ఈ చిత్రం తెలుగులో విడుదల అనే టైటిల్తో రిలీజ్ చేశారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇందులో సూరి కథానాయకుడిగా నటించగా విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఈరోజు విడుదల సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తూ అందరినీ ఆలోచింపచేసే సినిమాలు అందించే వెట్రీమారన్ ఈ సినిమాను తెరకెక్కించడం, ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేయడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి విడుదల చిత్రం తెలుగు ఆడియన్స్ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది, ఈ సినిమా రిలీజ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వాళ్ళ మీడియా డిబేట్. విడుదలై పార్ట్ వన్ మూవీ వెట్రీమారన్ దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అయింది. అసలు విడుదల మూవీ ఎలా ఉంది అనే విషయాలు మనతో మాట్లాడేందుకు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా విడుదల కాన్సెప్ట్ ఏంటి, ఈ మూవీ వెట్రీమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి ఎటువంటి అంచనాలు ఉన్నాయి? అంటే వెట్రీమారన్ పారంజిత్ వీళ్ళిద్దరూ కూడా తమిళ్లో కొంత డౌన్ రాడన్ పీపుల్ సమస్యలు, ప్రజా సమస్యలు తెరకెక్కించే ప్రయత్నం చాలా బలంగా చేస్తూ వస్తున్నారు. అంటే తమిళనాడు నుంచే ఈ ప్రయత్నం ఎక్కువ జరుగుతోంది. ఈరోజు విడుదల అనే సినిమా నిజానికి ఈ మధ్యకాలంలో విడుదలై చాలా పెద్ద విజయం సాధించిన కాంతారా అనే సినిమా ఉంది. ఆ కాంతారా సినిమాలో ఏ పాయింట్ అయితే వాళ్ళు చెప్పదలుచుకోక చెప్పలేదో ఆ పాయింట్ని ఇందులో బలంగా చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ సినిమా గొప్పతనం. అంటే సంపదని తను హస్తగతం చేసుకోవడానికి ఒక రాజు ప్రయత్నం చేస్తాడు. దానిలో అంటే మా దగ్గర నుంచి ప్రజాస్వామిక ప్రభుత్వాలు కొల్లగొట్టేశాయి, మేము తిరిగి దీన్ని సంపాదించాలి అని ఒక రాజు ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవటం కాంతారా సినిమా. ఆ అడ్డుకోవటానికి ప్రభుత్వం మాకు సహకరిస్తుంది అని ముగిస్తాడు కాంతారాలో. అయితే ప్రభుత్వం కార్పొరేట్లకి అంటగడుతోంది, అంటే అప్పజెప్పేస్తోంది దేశ సంపద మొత్తం అనేది కాన్సెప్ట్గా తీసుకుని తీసిన సినిమా ఇది. ఈ విడుదల అనే సినిమా ఒక అటవీ ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పడం కోసం ప్రభుత్వం ప్రజలతో చేసేటువంటి, అక్కడ ఉండేటువంటి మూలవాసులతో చేసే యుద్ధం. మూలవాసుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. తమ జీవితాలను తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ కంపెనీకి, ఇప్పుడు మన విశాఖ మన్యంలో చూసాం బాక్సైడ్ తవ్వకాల కోసం అక్కడ ఉన్నటువంటి కొండలు గుట్టలు తవ్వేయటం మనం చూసాం, అక్కడున్న గిరిజనులను నిర్వాసితులను చేయటం చూసాం, అలాగే గోండులు తిరుగుబాటు చేసినటువంటి సందర్భం చూసాం మనం వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా. కాబట్టి ఇలాంటి సంఘటనలన్నీ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయినాయి. అంటే అడవులే కాదు, మొత్తం సమాజ సంపద అంతా కూడా తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీలకి ధారాదత్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు. అక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని ఖాళీ చేయించే ప్రయత్నం బలంగా జరుగుతోంది. ఖాళీ చేయించడం కోసం హింస ప్రయోగిస్తున్నారు. ఆ హింస ఎంత అమానవీయంగా ఉంటుంది, ప్రతిఘటిస్తే ఎంత దారుణంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అంటే ప్రతిఘటించిన వాళ్ళని మట్టుబెట్టడానికి, ఎంత దుర్మార్గానికైనా పాల్పడటానికి ప్రభుత్వ యంత్రాంగం వెనుకాడటం లేదు అని చెప్పటం ఈ సినిమా ఉద్దేశం. జరిగిన సంఘటనలు ఇవన్నీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఈ సంఘటనలు చాలా వరకు తమిళనాడులో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, భారతదేశ వ్యాప్తంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ఎల్పీజీ వచ్చిన తర్వాత, ఎల్పీజీ సిలిండర్లు మన జీవితాల్లో పేలటం మొదలెట్టిన తర్వాత ప్రతి చోట జరుగుతున్నదే. అనేక ప్రాంతాల్లో కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులను కాల్చి చంపడం అనేది మనము చూసాం, తెలంగాణలోనూ చూసాం, ఆంధ్రప్రదేశ్లోనూ చూసాం, అలాగే అటవీ ప్రాంతాల్లో మూలవాసుల పోరాటాలు చూసాం మనం, ఆదివాసుల పోరాటాలు చూసాం. ఈ పోరాటాల మీద మసి అంటే కొంత బురద జల్లే ప్రయత్నాలు కూడా చేశారు, వాటిని కూడా ఈ సినిమాలో మాట్లాడాడు. అంటే మీడియా పాత్ర ఏమిటి దీనిలో, అంటే దేన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయలే. మీడియా, రాజకీయాలు, ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, అధికార పక్షం మొత్తం అందరినీ చాలా నేకెడ్గా నుంచోబెట్టాడు సమాజం ముందు వెట్రీమారన్ ఈ సినిమా ద్వారా. అందుకని ఇది ప్రత్యేకమైనటువంటి సినిమాగా చెప్పుకోవాలి.
రైట్. అలాగే తమిళ ఆడియన్స్కి ఈ విడుదలే చాలా బాగా నచ్చింది, మరి తెలుగు ప్రేక్షకులకు అంత బాగా నచ్చిందా? మరి ఆ నెగిటివిటీ ఎక్కువగా అయింది తమిళ్లో, ఆ నెగిటివిటీని ఇక్కడ మన వాళ్ళు అంతగా ఆదరించే అవకాశం ఉందంటారా? అంటే ఇందులో నెగిటివిటీకి సంబంధించని వ్యవహారం అండి. అంటే దీనిలో ఉన్నటువంటి కంటెంట్ ఆయన తీసుకున్నది తమిళ ప్రాంతమే తీసుకున్నాడు. తమిళనాడు అటవీ ప్రాంతము, ఆ ప్రాంతపు ఊళ్ళ పేర్లు, అలాగే మిగిలిన అంటే నేటివిటీ అంతా తమిళ్ నేటివిటీనే వాడాడు. దాన్నేమి మార్చే ప్రయత్నం చేయలే, అనువాదం చేసే ప్రయత్నం అసలు చేయలే. ఇది తమిళనాడులో జరుగుతున్న కథ అనే చెప్తాడు. ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే సినిమా ప్రారంభంలో డిస్క్లైమర్ వేసి ఇది కేవలం కల్పితం, ఇందులో సంఘటనలు ఏది కూడా వాస్తవం కాదు, ఇది మొత్తం కల్పితం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిస్తాడు. ఓకే, ఇది పెద్ద జోక్ అంటే సెటైర్, సమాజం మీద బెట్రిమారన్ వేసినటువంటి సెటైర్ ఇది. ఇందులో జరిగిన ప్రతి సంఘటన పాత పేపర్లలో కనిపిస్తుంది. ప్రతి సంఘటన మనకి వాకపల్లి ఇన్సిడెంట్ ఈ మధ్య కోర్టు మేట్లు ఎక్కింది. అది అక్కడ ఈ అడవుల్లో ఆదివాసీ ఉద్యమాలను అణచడం కోసం నియమించబడినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ కొంతమంది ఆదివాసీ మహిళల మీద అత్యాచారానికి పాల్పడ్డారు అనేది ఇన్సిడెంట్. అవును, అది కూడా ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆదివాసీ మహిళలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళని వివస్త్రాలను చేసి అలా నుంచోబెట్టి టార్చర్ చేయటం, ఇవన్నీ అందులో కనిపిస్తాయి. ఇందులో చాలా విషయాలు పౌర హక్కుల సంఘాల నివేదికల్లో పొందుపరచబడి ఉన్నవే. ఇవన్నీ కూడా మనకి ఓపెన్గా మీడియాలో వచ్చిన కథనాలే. అనేక విషయాలు ఉన్నాయి. ఎన్కౌంటర్లు ఎలా జరుగుతాయి అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి ఎలా హింసిస్తారు, ఎలా చంపేస్తారు, టార్చర్ ఎలా ఉంటుంది, అలాగే పోలీసు కథనం ఎలా ఉంటుంది అంటే బయటకు మీడియాకి చెప్పే స్టోరీ వేరే ఉంటుంది. ఎలా మారుస్తారు, ఎలా ఏ మారుస్తారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తీశాడు. అంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి డిపార్ట్మెంట్ కోణము చెప్తాడు ఆయన. అంటే వాళ్ళ మీద ఉండే ప్రెజర్స్, పొలిటికల్ ప్రెజర్స్ ఏ స్థాయిలో ఉంటాయి అంటే కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నాయి దగ్గర నుంచి చాలా అద్భుతమైనటువంటి నెరేషను. పార్ట్ వన్ వరకు ఒక పోలీసులో వచ్చేటువంటి రియలైజేషన్ మీద సినిమా నడుస్తుంది. ఇతనికి మొదట వ్యతిరేకంగా మొదలవుతాడు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రజల ఉద్యమానికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలతో ప్రవేశించినటువంటి ఒక కానిస్టేబుల్ క్రమంగా ఉద్యమాన్ని తెలుసుకోవడంతో ఆ సినిమా ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఒక క్యూరియాసిటీ అంశం. అక్కడ ఆపి సినిమా సెకండ్ పార్ట్లో చూద్దాం అంటాడు ఆయన. ఆ సెకండ్ పార్ట్ లీడ్కి కూడా ఒక అద్భుతమైన డైలాగ్ వాడాడు ఆయన, వెట్రిమారన్. ఆ డైలాగ్ ఏంటంటే, హింస మా భాష కాదు, హింస మా భాష కాదు, మీరు హింస మాట్లాడుతున్నారు కాబట్టి అనివార్యంగా మేము కూడా హింస మాట్లాడుతున్నాం, మాది ప్రతిహింస మాత్రమే అని ఈ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగు, అంటే పార్ట్ టూలో ఉంటుంది ఆ డైలాగ్ అని చెప్పేసి చెప్తాడు ఆయన. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి వాస్తవ జీవిత చిత్రణతో వచ్చినటువంటి సినిమా, నిజానికి తెలుగులో ఇలాంటి సినిమా రావాల్సి ఉంది కానీ రాలేదు. తెలుగు దర్శకులు ఈ తరహా ప్రయత్నం చేయలే, ఈ తరహా ఆలోచన చేయలే. ఇలాంటి సంఘటనలు అనేకం మన జీవితాల్లో జరిగినాయి, తెలుగు ప్రాంతాల్లో జరిగినాయి. అంటే తెలుగు సమాజపు జీవితాన్ని తెలుగు సినిమా ప్రతిఫలించటం లేదు, అందుకనే తెలుగులో మంచి సినిమాలు రావడం లేదు అని ఒక విమర్శ ఉంది ఆల్రెడీ. అంటే మలయాళంలో మంచి సినిమాలు వస్తున్నాయి, తమిళ్లో మంచి సినిమాలు వస్తున్నాయి, తెలుగులో మంచి సినిమాలు ఎందుకు రావడం లేదు అనే ఒక గొడవ ఉంది. ఆ గొడవకి సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఎందుకు తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తెలుగులో తీయలేకపోతున్నారు, ఎందుకు పౌరాణిక కాలక్షేపాలు తీస్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ కూడా గ్రీన్ మ్యాట్ పురాణాలు తీస్తున్నారు, వాస్తవిక దగ్గరగా లేకుండా ఇలాంటి గ్రాఫిక్ సినిమాలు ఎక్కువ తీస్తున్నారంట? అవును, గ్రాఫిక్ సినిమాలే తీస్తున్నారు తెలుగులో. అంటే దీనికి కూడా భారీ బడ్జెట్టే కేటాయించాడు ఆయన, ఇదేం ఈజీగా తీసిన సినిమా ఏం కాదు. రైట్. అయితే ఏది ఎంతవరకు వాడాలి అనేది చాలా ప్రాపర్గా డిజైన్ చేసుకుని తీశాడు సినిమా. అందుకని చాలా వరకు అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రతి ప్రేక్షకుడు సినిమాతో ట్రావెల్ అవుతాడు. అలాగే ప్రతి జీవితంలోనూ కనిపించే సంఘటనలు అనేక ఉన్నాయి, రోజు పేపర్లో టీవీలో చూసే సంఘటనలు అనేక ఉన్నాయి. వీటన్నిటినీ చూపెట్టి ఇదంతా కల్పితం అంటాడు.
రైట్ భరద్వాజ్ గారు, మనం ఇంకా మాట్లాడదాం. ఇప్పుడు ఒక మనతో పాటు వెంకటరత్నం గారు సామాజికవేత్త జాయిన్ అయ్యారు. ఈతో మాట్లాడే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. వెంకటరత్న గారు నమస్తే అండి. వెంకటరత్న గారు, నా వాయిస్ వినిపిస్తుందా? రైట్, వెంకటరత్న గారు, ముఖ్యంగా విడుదలై పార్ట్ వన్ మూవీ తెలుగులో విడుదలగా రిలీజ్ అయింది, మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా కనిపిస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పటి వరకు ఇటువంటి మూవీలు ఎంతో శతాబ్దాల కాలంగా ఎదుర్కొంటూనే ఉన్నాం. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా సూర్య తీసినటువంటి జైబీమ్ ఫిల్మ్ టీవీ కావచ్చు, కాలా సినిమాలో రజనీకాంత్ కావచ్చు, ఇట్లాంటి సినిమాలన్నీ ఆ నేపథ్యంలోనే వచ్చేవి. వాటికి పారాంజిత్ డైరెక్షన్ లో వచ్చేటువంటి సినిమాలు మాక్సిమం సామాజిక చైతన్యంగా ఉన్నటువంటి సినిమాలే వచ్చినాయి. అలాగే వెట్రిమారన్ తీసినటువంటి ఈ సినిమా, ఇప్పటికే తను 5 ఆస్కార్ అవార్డులు తీసుకున్నటువంటి ఈ సినిమా విడుదలై సినిమా అనే వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా ఇది ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు బయట ఇది కేవలం కల్పిత పాత్రలు అన్ని కొన్ని రావడము, ఇది ఎవరిని ఉద్దేశించి కాదని చెప్పడం అనేది కూడా నిజంగా వాళ్ళు చెప్పినట్టు అది హాస్యాస్పదం. ఎందుకంటే ఎంతో మంది చాలా అనగనటువంటి వ్యవస్థలు ఇది అనుభవించినటువంటి తీరు, వారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా నిజంగా వారు అనుభవించినటువంటి వేదనల్ని ఒక కళ్ళకు కట్టినట్టు సినిమాలో చూపించడమే ఒక గొప్పతనంగా మనం దీన్ని చూడొచ్చు. ఇట్లాంటి సినిమాలు ఇది రావడం వల్ల కూడా ప్రేక్షకులు కొంతమంది కొన్ని వర్గాల వారు జీర్ణించుకోలేరు, కొన్ని వర్గాల వాళ్ళ వారేమో చాలా బాగా అంటే అద్భుతంగా తెరకెక్కి ఉంటారు. అది అనుభవిస్తే తప్ప చూడని సన్నివేశాలు మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కొద్దిగా మనం చూసినట్టయితే ఈ విడుదలైన సినిమాలో వారు తీసుకున్నటువంటి నేపథ్యం ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అవి కొన్ని కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి తీరు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా దాంట్లో కనిపిస్తుంది. అయితే ఈ సినిమాని మనం ఏ సామాజికమైనటువంటి ఒక అభివృద్ధిలో భాగంగా కూడా ఈ సినిమాని చూడవచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది కొంతమంది డైజెస్ట్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. కానీ ఇప్పుడున్నటువంటి మనకు వేదకాలం నుంచి తీసుకున్నా కానీ ఎంతో మంది ఆ వ్యవస్థ ఎట్లా అనగారినటువంటి స్థితిగతులను ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించే విధానాన్ని ఈ డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఈ తెరకెక్కించినటువంటి సిచ్యువేషన్స్ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి సినిమా పైన రాబోయే రోజుల్లో ఎంతో అద్భుతంగా ఉండొచ్చు. ముఖ్యంగా దీన్ని మన డైరెక్టర్ మన తెలుగులో తీసుకుంటున్నటువంటి తెలుగులో కూడా దీన్ని విడుదలవుతుంది. వాళ్ళు అల్లు అరవింద్ గారు తీసుకోవడం కూడా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. వాళ్ళు ఒక విధంగా బిజినెస్ పరంగా తీసుకున్నా కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇది రాబడుతుంది. సామాజికంగా కూడా ఎంతో చైతన్యవంతంగా దీన్ని మనం చూడవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పుడు మొన్న తీసుకున్నటువంటి బలగం అనేటువంటి సినిమా కూడా ఒక సామాజిక నేపథ్యంలో వచ్చింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్ ఉంది. వీళ్ళు తీసుకున్నటువంటి వెట్రిమార్గం తీసుకున్నట్టు ఏంటంటే మానవుల యొక్క అంటే సామాజిక స్థితిగతులను దాంట్లో చూపించే విధంగా దీంట్లో కనిపిస్తున్నాయి. ఆ స్థితిగతులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సినిమాకు ఆదరణ పెరుగుతుంది. వాళ్ళు ఎవరైతే ఆ అణచబడినటువంటి వ్యవస్థను దీంట్లో చూపించే విధానం అనేది ఈ సినిమాకు మనం బలంగా భావించవచ్చు.
ఇది తమిళనాడు నేపథ్యం అయినప్పటికీ కూడా ఇది ఏ దేశాల్లో వేరే దేశాల్లో ఉంది, ఈ అనగరణ వ్యవస్థ మన దేశంలో ఉంది, అలాగే ప్రతి ప్రాంతంలో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ సినిమా దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక సామాజిక చైతన్యంలో భాగంగా ఇది ఒక ముందడుగని మనం అభివర్ణించవచ్చండి. వెంకటరత్నం గారు, కుమారేషన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్, దీన్ని కమెడియన్ సూరితో చేయించడానికి ఎలా చూడాలి? సూరి ఈ పాత్రకి న్యాయం చేశాడు అనుకోవాలా? ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చండి, ఎవరైతే క్యాపబిలిటీ ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని ఇప్పుడు వీరు సూరి క్యారెక్టర్ లో కూడా వీరు తీసినటువంటి ఆ సినిమా కూడా వారు చాలా సినిమాలు కూడా కొన్ని కమెడియన్ గా తీశారు. కానీ వారిలో ఉన్నటువంటి ఎంతో మంది కమెడియన్స్ కూడా హీరోగా వచ్చారు. వారు ఎవరైతే పాత్రకు మీరు సరిపోతారు, ఎవరి వల్ల ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ హీరో, ఇక్కడ హీరోని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టరైజేషన్ చేయలేదు. ఆ క్యారెక్టర్ కి వాళ్ళలో ఉన్నటువంటి నటన చాతుర్యం, ఎవరైతే న్యాయం చేస్తారో అన్నటువంటి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీశారు. కానీ ఇక్కడ మనం హీరో పెద్ద హీరోనా చిన్న హీరోనా అన్నది కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ని అందువల్లనే ఇది మనం వారి అద్భుతమైనటువంటి నటన కూడా చాలా కమెడియన్ లో కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆ హీరోలు పోషించినటువంటి అతను ఇప్పటికి కూడా తన నటన కూడా మనకు అవసరమైంది. నటనను ఆ పాత్రకు సరిపోయే విధంగా దాన్ని చూపించడం అనేది ఇందులో అద్భుతంగా చేశారు. కానీ వారి నటన, వారి ఫేస్ లో వారు చూపించేటువంటి యాక్షన్ కానీ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ సీరియస్నెస్ సీరియస్నెస్ వారి కథకు ప్రాణం పోసినట్టుగానే అర్థం కనిపిస్తుంది. మనం ఒక పాత్రను చూసినట్టు, ఒక నటుని చూసినట్టు కాకుండా ఒక పాత్రను నూటికి నూరు పాలు ఇది ఆ తీశాడన్నట్టు దీంట్లో మనకు కనిపిస్తుంది. అది డైరెక్టర్ గారి యొక్క గొప్పతనం కావచ్చు, వారి ఇప్పుడు కుమరన్ గారు తీసుకున్నటువంటి వారి నటన కౌశలం కావచ్చు, అద్భుతంగా ప్రేక్షకుల్ని రంజింపజేసే విధంగా ఉంది. ఇది నటన లేక సినిమా లాగా దీన్ని మనం చూసేటువంటి పరిస్థితి ఆ ట్రైలర్ చూసినా సినిమా చూసినా అందరూ మనకు కనిపించదు. అలాగే దీంట్లో మెయిన్ ఎసెట్ మ్యూజిక్ కానీ ప్రతి పెద్ద పెద్ద హీరోస్ కూడా దీంట్లో కొంతమంది ఉన్నారు, వారు కూడా ఈ సినిమాకు ప్రాణం పోసినట్టుగా మనకు ఆ ట్రైలర్ కానీ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా కాన్సెప్టే దీంట్లో బలంగా మనం భావించవచ్చండి. రైట్, భరద్వాజ గారు, ముఖ్యంగా కామెడియన్ సూర్యుని హీరోగా చూపించడం, అలాగే ప్రత్యేకమైన క్యారెక్టర్లో విజయ్ సేతుపతిని చూపించడం, ఎలా ఎలా బ్యాలెన్స్ చేశారా? అంటే మీకు ఆ సినిమా చూస్తుంటే అతను గతంలో కామెడీ రోల్స్ చేశాడు అనేటువంటి ఏమాత్రము రెఫరెన్స్లు కనిపించవండి. కనిపించవు. అంటే టోటల్గా క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నాడు అతను, చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు అందరూ కూడా. అంటే విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రగా కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ పార్ట్ టూలో అదే ప్రధానం కాబోతోంది అనేది మనకి చెప్తాడు. అంటే ఈ ప్రాంతంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నాయి, దాన్ని ప్రతిఘటించడానికి ప్రజల తరపున ఒక దళాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఇళ్లల్లోనే ఉంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏదైనా వాళ్ళు ముందుకొచ్చినప్పుడు ప్రతిఘటించడానికి సాయుధ దళం ఒకటి ఏర్పాటు చేస్తాడు అతను. యాక్చువల్గా అతను ఒక టీచర్, స్కూల్ టీచర్ క్యారెక్టర్, స్కూల్ టీచర్ టర్న్ అవుతాడు. అంటే ప్రజల మీద జరుగుతున్నటువంటి అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసుకుంటూ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వాళ్ళకి ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఏముంది అంటే ఈ ప్రభుత్వం వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు అనేది ప్రజలకు అర్థం చేయించే ప్రయత్నం చేసేటువంటి ఒక టీచర్. ఆ పాత్ర చూడగానే మనకే అనేక మంది గుర్తొస్తారు. శ్రీకాకుళం ఉద్యమ నాయకుడు వెంపటాపు సత్యం గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది ఈ దేశంలో ఉద్యమకారులు అనేక మంది టీచర్ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే, ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే, మావోతో సహా. ఓకే, మావో కూడా ఉపాధ్యాయ వృత్తిలోంచి వచ్చినవాడే. వీళ్ళందరి రిప్రజెంటేషన్ ఆ క్యారెక్టర్ పేరు మాస్టర్ అని పెట్టాడు ఆయన. మాస్టర్ అనే ఉంటుంది, అయితే అతన్ని మాస్టర్ అని పిలవద్దు అని చెప్పి హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తాడు. మాస్టర్ అనడం ద్వారా అతనికి ఒక సామాజిక గౌరవాన్ని ఇస్తున్నారు, మీరు అలా ఇవ్వకండి, అతను ప్రభుత్వ వ్యతిరేకి, ఉగ్రవాది కాబట్టి ఉగ్రవాదిగానే చూడండి. టాడా యాక్ట్ అంటే ఒక రకంగా ఇందులో ఒక అద్భుతమైన డైలాగ్, చాలా డైలాగ్స్ చాలా రిలేట్ అయ్యేవి ఉన్నాయి ఈ సినిమాలో. అందులో ఒక డైలాగ్ అంటే ఒక కలెక్టర్తో చెప్పిస్తాడు ఆ డైలాగ్, ఎవరైనా మీడియా వాళ్ళు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలని వాళ్ళకు అనుకూలంగా, అంటే ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమకారులకు అనుకూలంగా వార్తలు రాస్తే వాళ్ళ మీద కూడా టాడా పెట్టే అవకాశం ఉంది అంటాడు. వార్తలు రాసినప్పటికీ కూడా, వార్తలు రాసే వాళ్ళ మీద కూడా టాడా పెట్టే అవకాశం ఉంది అని ఒక కలెక్టర్ క్యారెక్టర్తో అనిపిస్తాడు. నిజంగానే జరిగింది ఇది, చాలా ప్రాంతాల్లో
మీడియా మీద కూడా కేసులు పెట్టడం, అలాగే ఇలా రాసినటువంటి ఇప్పుడు గౌరీ లంకేష్ లాంటి వ్యక్తి మీద దాడి చేసి, ఆవిడే జర్నలిస్టే, ఆవిడ మీద దాడి చేసి చంపేసిన సందర్భం కూడా మనం చూస్తాం. ఇలాంటి అనేక సంఘటనలు గుర్తొస్తాయి ఈ సినిమా చూస్తున్నంతసేపు. అంటే శ్రీకాకుళ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈ దేశంలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు, అనేక అణిచివేతలు, అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు ఎలా ప్రవర్తించినాయి. ఇప్పుడు గోండులు వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత బీజేపీ నాయకత్వంలో కూడా కొనసాగినాయి ఇలాంటివన్నీ. అంటే వరల్డ్ బ్యాంకు ప్రస్తుతం ప్రభుత్వాలు నడిపిస్తోంది, పార్టీలు కాదు. ఇక్కడ ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, కానీ విధానాలు ఒకటే. ఇది మొత్తం కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి నడిపిస్తున్నారు. కార్పొరేటీకరణ అనేది మొత్తం కూడా డిజైన్డ్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే డంకల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టారో, ఆ సంతకం పెట్టిన మరుక్షణం ప్రపంచ బ్యాంక్ ఎంటర్ అయిపోయింది. కార్పొరేట్ కంపెనీలు ఈ దేశంలోకి తలుపులు తెరిచాం మనం లిబరలైజేషన్ అనే పేరుతో. ఆ వస్తున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపదని అప్పచెప్పడం అనేది ప్రభుత్వ విధానంగా మారిపోయింది. ఆ ప్రభుత్వ విధానంగా మారిపోయిన దాన్ని వ్యతిరేకిస్తూ నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళని అణిచివేయటమే పోలీసుల ప్రధాన బాధ్యతగా మారింది. అందుకని పోలీసులు వెళ్ళిపోయి ఊళ్ళల్లో క్యాంపులు పెట్టి అక్కడ ఎవరు నోరెత్తితే వాళ్ళని టార్చర్ పెట్టేటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా నేకెడ్గా చూపించాడు వెట్రిమారన్. ఇది తమిళనాడులోనో లేకపోతే మరొక చోట జరుగుతున్న వ్యవహారం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి, అంటే కార్పొరేట్ శక్తులు ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి మూలవాసుల మీద జరుపుతున్నటువంటి దాడులన్నింటినీ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ సినిమాలో, కల్పితము అని చెప్తూనే. కాబట్టి ఇంత కాన్సెప్ట్తో వచ్చే సినిమా, అంటే ఇంత కాన్సెప్ట్తో తెలుగు జీవితాలు కూడా అనేకం ప్రతిఫలిస్తాయి. దీనిలో మన దగ్గర అనేక సంఘటనలు ఉన్నాయి, వీటి వేటికి తెలుగు సమాజం, అంటే తెలుగు సినిమా రంగం స్పందించలేదు. తెలుగు సినిమా రంగం ఎంతసేపు గ్రాఫిక్ వండర్స్ తీయటం మీద కేంద్రీకరణ జరిపింది తప్ప, పౌరాణిక కథలను ఎంచుకుంటున్నారు తప్ప, మన జీవితాల్లో వస్తున్నటువంటి గందరగోళాలు, మన జీవితాల్లో ఉన్నటువంటి వైరుధ్యాలని పట్టుకునే ప్రయత్నం తెలుగు సినిమా ఏనాడూ చేయలేదు. చేయకపోవడానికి కారణం, అంటే తెలుగు జీవితాలు తెలుగు తెర మీద ఎందుకు ప్రతిఫలించట్లేదు అంటే, తెలుగు సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇక్కడ ప్లేస్మెంట్ దొరకటం లేదు. సినిమా పరిశ్రమలో దళితులు, మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి, ఆ వేదికగా సినిమా రంగం లేదు. కాబట్టి వీళ్ళ కథలు ఇక్కడ రావు, వాళ్ళు ఇక్కడ చెప్పుకోలేరు. కానీ వెట్రిమారన్ పారంజిత్ అలా కాదు. తమిళనాడులో చాలామంది దళిత దర్శకులు దళిత కోణాన్ని సినిమాలో బలంగా చెప్పడం అనేది తమిళ్లో జరిగినంతగా తెలుగులో జరగడం లేదు. రైట్ సార్. అలాగే వెంకటరత్నం గారు, ముఖ్యంగా సామాజిక వాస్తవాలను చెబుతూనే ఈ మూవీలో కుమారేసన్ లవ్ సీన్స్ చాలా బాగా అద్భుతంగా తీశారు, చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారనే కామెంట్ వినిపిస్తుంది. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సినిమాకు ఏదో కొంత వాస్తవికతతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ వయసుకు సంబంధించి కొన్ని నేపథ్యాన్ని కూడా జోడిస్తే ఇంకా సినిమాని అందరి మనం ప్రతిదీ సినిమాని కొంత కల్పిత పాత్ర కూడా చూపిస్తారు. నిజంగా దాని ఒక అద్భుతమైనటువంటి విధానంగా స్క్రీన్ ప్లే కూడా రావాలంటే కూడా కొన్ని కొన్ని తప్పదు. నిజంగా అతని జీవితంలో కూడా అలాంటి స్టోరీ కూడా కల్పిత పాత్ర అని చెప్పుకుంటేనే స్టోరీని కూడా కొంత మనం ఈ నవరసాలు ఉండే విధంగా సినిమాని తీయాల్సి వస్తుంటుంది. కాబట్టి దీంట్లో ఆల్రెడీ వెట్రిమారన్ గారు తీస్తున్నటువంటి ప్రతి సినిమాలో ఎన్ని నవరసాలు ఉంటాయి, అవి ఎట్లా ఉంటున్నాయంటే సామాజిక నేపథ్యంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడము, అంటే అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సినిమా తీయడంలో తను చాలా అందవేసిన చేయడం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి సినిమాలు అసురం సినిమా కూడా తను తీశాడు, మనకు తెలుగులో కూడా దీంట్లో నారప్ప సినిమా తీశారు, అది ఎంత అద్భుతంగా ఉందంటే మనం చూసేటువంటి వాళ్ళకి, అంటే ఈ వెంకటేష్ కూడా ఇట్లాంటి సినిమాలు పాత్రలు కూడా చేయగలుగుతాడు అన్నటువంటి ఒక మనకే అనిపించింది. దాంట్లో మీనా వాళ్ళకు ఉన్నటువంటి బాండింగ్ కూడా ఎంత బాగా తీశారంటే ఆ సినిమా తీసే విధానం, అంటే డైరెక్టర్ గారి వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా, ఇటు కూతుర్ల విషయం కావచ్చు, అలాగే ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి యాంగిల్ని
ఒక అద్భుతంగా తెరకెక్కించడం అనేది కూడా సినిమాటోగ్రఫీ డైరెక్షన్ లో కానీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా పనిచేసినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగా కూడా మనం దీన్ని తీయొచ్చు. ఇందులో లవ్ సీన్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల ప్రేక్షకులు దీన్ని చూడాలంటే ఖచ్చితంగా ఇటువంటి కొన్ని స్పైస్ ఎలిమెంట్స్ కూడా మన దాంట్లో ఉంటేనే బాగుంటుంది. రైట్ భరద్వాజ్ గారు, వెట్రిమారన్ సినిమాలన్నీ కొంచెం మట్టి మూవీలు అంటారు, ఎందుకంటే చాలా వాస్తవత దగ్గరగా ఉంటాయి. అలాగే ఆయన ఆడుగాలం మూవీ దగ్గర నుంచి తర్వాత అసుర మూవీ, ఇవన్నీ కూడా చాలా హిట్. ఇది ఈ సినిమా కూడా, విడుదల మూవీ కూడా అదే స్థాయిలో ఉందంటారా? డెఫినెట్గా అదే స్థాయిలో ఉందండి, అంత మించి ఉంది నిజానికి. అంటే దళిత్ సినిమా అనేది ఒక కాన్సెప్ట్ తమిళ్లో ఉంది, అది ఎమర్జ్ అయి ఉంది. మీరు అసురన్ సినిమా అంటే తెలుగు సినిమా ఎక్కడ డీవియేట్ అవుతుంది తమిళ సినిమాకి అంటే, తమిళ్లో చాలా స్పష్టంగా కుల సమస్యను ప్రస్తావిస్తారు వాళ్ళు. ఓకే, కానీ తెలుగులోకి వచ్చేసరికి దాన్ని వర్గ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తారు మన డైరెక్టర్లు. ఓకే, అంటే అది ఈ రోజున మొదలైన వ్యవహారం కాదు. వి మధుసూదన్ రావు గారు అని పాత డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి వచ్చాడు ఆయన. ఆయన తాతినేని ప్రకాష్ రావు గారు వీళ్ళందరూ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి వచ్చిన డైరెక్టర్లు. వాళ్ళు చాలా కాన్షియస్గా, అంటే అగ్రకులాల నుంచే వచ్చారు వాళ్ళు, వాళ్ళు చాలా కాన్షియస్గా తెలుగులో కుల సినిమా లేకుండా వర్గ సినిమా, అంటే తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసేటప్పుడు చాలా చాకచక్యంగా అక్కడ కుల సమస్యగా మాట్లాడిన వ్యవహారాన్ని ఇక్కడ వర్గ సమస్యగా మాట్లాడటం, అంటే ఉన్నవాడికి లేనివాడికి మధ్య గొడవ మాత్రమే అని చెప్పడం, అగ్రకులానికి కింది కులానికి మధ్య జరుగుతున్న గొడవ అని అక్కడ చెప్తారు ఒరిజినల్లో. ఇక్కడికి తీసుకొచ్చేసరికి డబ్బులున్న వాళ్ళకి లేని వాళ్ళకి గొడవగా మారుస్తారు వాళ్ళు. అంటే కులం గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, అది అభివృద్ధికరం కాదు అనేది వీళ్ళు మాట్లాడే వెర్షన్. కానీ సమాజంలో కుల అణిచివేత నడుస్తూనే ఉంటుంది. మన దగ్గరే చుండూరులు జరుగుతాయి, మన దగ్గరే కారం చెడులు జరుగుతాయి. ఆ కారం చేడు అణిచివేత ఏ కుటుంబం వైపు నుంచి జరిగిందో అదే కుటుంబానికి చెందిన వాళ్ళు జయం మనదే అనే పేరుతో సినిమా తీస్తారు. దాన్నే సినిమా తీసి ఆ దళితులకు నాయకత్వం వహించేవాడు అగ్రకులాల నుంచే రావాలి అని ప్రతిపాదిస్తారు జయం మనదే అనే వెంకటేష్ గారి సినిమా. అది అందులో దళితులు పడేటువంటి బాధలు కారం చేయడం ఇన్సిడెంటే తీస్తారు. అందులో తీసి నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు, ఆ నాయకుడు అగ్రకులం నుంచే వస్తాడు. అంటే దళితులు సమస్యలతో బాధపడాలి, వాళ్ళకి నాయకత్వం మాత్రం మేమే వహిస్తామని చెప్పటం, ఇది సినిమా రంగంలో కూడా వాళ్ళ పట్టు ఉండటం వలన జరుగుతోంది. రైట్, తమిళ్లో అది లేదు. రైట్, తమిళ్లో కొంత డెమోక్రటైజ్ అయిపోయింది మొదటి నుంచి, ఈ రోజున కాదు. అంటే పెరియార్ రామస్వామి రోజుల నుంచి సినిమాల్లో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. రైట్, దాని ఫలితం ఇప్పుడు వెట్రిమారను లేకపోతే పారంజిత్. రైట్, థ్యాంక్ యూ భరద్వాజ గారు, అలాగే వెంకటరత్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొనందుకు. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్, చూస్తూనే ఉండండి స్వతంత్ర.